కృష్ణ పుష్కరాల్లో అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పవిత్ర సంగమ ఘాట్ విరజిల్లుతోంది. ఎందుకంటే రెండు నదులు కలిసినటువంటి ఈ పవిత్ర సంగం వద్దకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ పవిత్ర సంగాన్ని పుష్కర స్నానానికి వచ్చినటువంటి భక్తులకు నమూనా ఆలయాలు ఒకే ప్రాంగణంలో 8 నమూనా ఆలయాలు నిర్మించారు. ఈ ఆలయాలని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతున్న పరిస్థితి. ప్రధానంగా రాష్ట్రంలో ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి కాణిపాక విఘ్నేశ్వరుడితో పాటు శ్రీశైలం మల్లికార్జునుడు, మచిలీపట్నంలోని పాండురంగుడితో పాటు అనేక ఆలయాలని ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం చూస్తూ ఉన్నాము ఈ 8 ఆలయాలు ఒకే ప్రాంగణంలో కొలువుదీరి చాలా విద్యుత్ దీప కాంతుల మధ్య భక్తులకు దర్శనమిస్తున్న పరిస్థితి. భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి ఈ యొక్క నమూనా ఆలయాలను దర్శించుకున్న పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, ఎలా ఉన్నాయి నమూనా ఆలయాలు? రాష్ట్రంలో ఉన్నటువంటి ఆలయాలన్నీ ఒకే చాటు తీసుకొచ్చారు. ఏమేమి ఆలయాలు? లక్ష్మీ నరసింహ స్వామి, దుర్గాదేవి కనక దుర్గాదేవి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కాణిపాక వినాయకుడు, ఇంకా 2-3 స్వాములు ఉన్నారు. బాగుందండి, అందంగా ఉంది, బాగా కార్యక్రమాలతో నీట్గా ఉన్నాయి, ఎక్కడ పరిశుభ్రంగా ఉన్నాయి. గోదావరి పుష్కరాల కంటే బాగా జరుగుతున్నాయండి. చెప్పండి, ఎట్లా ఉన్నాయి ఆలయాలు? అన్ని ఆలయాలు ఒక చాటికి తీసుకొచ్చినారు, ఎలా మీ అనుభూతి? అదే, మనం వీడప్పుడు వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేం కదండి, ఇక్కడ అన్నీ చూస్తున్నాం కాబట్టి బాగా అనిపిస్తుంది. చంద్రబాబు గారు చాలా కష్టపడి బ్రహ్మాండంగా చేశారు, బ్రహ్మాండంగా ఉంది. చాలా బాగున్నాయండి, అన్ని ఆలయాలు ఉన్నాయి ఇక్కడ, అంతా బాగుంది. పుష్కరాలు బాగా ఏర్పాట్లు బాగున్నాయండి, అన్ని ఆలయాలు ఒకేసారి చేశారు, అక్కడక్కడ తిరగకుండా అన్నీ ఒకేసారి ఉన్నాయి. వెరీ గుడ్. జనరల్గా ఒక్కొక్క ఆలయం చూడాలంటే ఒక్కొక్క కూర వెళ్ళాలి, కానీ ఇక్కడ అన్నింటినీ ఉన్నాయి, బాగుంది చూడటానికి. అందరు కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇక్కడ వచ్చి చూడటానికి కానీ విదేశాలు కానీ అందరు చూడటానికి బాగుందండి. చూస్తున్నాం భక్తుల చూస్తూ ఉన్నంటే మామూలుగా ఒక్కొక్క దేవాలయం వెళ్ళాలంటే ఒక్కొక్క ఊరు వెళ్ళాలి, ఎంతో వ్యయ ప్రయాసలకి అనాలి, కానీ అలాంటిది ఇక్కడ మొత్తం గుళ్ళన్నీ కూడా ఒక చోటకే వచ్చిన పరిస్థితి. అమ్మ చెప్పండి, 8 గుళ్ళు ఒకే చోటకు వచ్చినాయి, మీరు 8 ఊర్లు వెళ్ళాలి మామూలుగా అయితే ఎలా ఉంది? చాలా బాగుందండి, సెట్టింగ్ మాత్రం రియల్గా లైవ్లో చూస్తున్నట్టే ఉంది. ఏమేమి ఆలయాలు ఉన్నాయమ్మ? దుర్గాదేవి ఆలయము, కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి గుడి, నరసింహ స్వామి గుడి. చెప్పమ్మా, ఏంటి ఒకేసారి 8 ఆలయాలు ఒకే చోట వచ్చినాయి, చూసినారా? ఎంత బాగానే ఉన్నాయండి, చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయండి, చాలా నైస్గా ఉందండి. ఇది ఇంత చోట దగ్గర ఒకేసారి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మేము విజయవాడ టౌన్ నుంచే వచ్చామండి, అంతా బాగా కట్టారు ఇక్కడ, గుళ్ళన్నీ బాగున్నాయి, అందరం దర్శనం చేసుకుని వెళ్తున్నాం, చాలా బాగున్నాయండి. ఈ ఆలోచన మొదట మనం గోదావరి పుష్కరాలు చేసినప్పుడు సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ఈ రిప్లికా టెంపుల్స్ పెట్టడం జరిగింది. అక్కడ విశేష స్పందన, భక్తులందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవ్వడం అన్నీ మనం గమనించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కూడా అమరావతిలో ఒకటి, ఇక్కడ ఒకటి మనల్ని దేవాలయాలన్నీ, ప్రముఖ దేవాలయాలన్నీ నిర్మించమన్నారు. ఈ చుట్టుపక్కల గల దేవాలయాలు మళ్ళీ తూర్పుగోదావరి నుంచి సుబ్రహ్మణ్యస్వామి టెంపుల్ బెక్కవోలు, అలాగే మచిలీపట్నం నుంచి పాండురంగస్వామి, శ్రీకోర్మం నుంచి శ్రీ కోర్మానంద స్వామి, అలాగే కదిరి నుంచి నరసింహస్వామి, శ్రీశైలం మల్లికార్జున స్వామి, అట్లా అన్ని ప్రముఖ దేవాలయాలు మనం 8 దేవాలయాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సహజంగా పుష్కరాలు అనగానే పుష్కర స్నానం ఆచరించడమే కాదు, పుష్కర స్నానం ఆచరించిన అనంతరము దేవాలయాల్ని దర్శించుకునే సాంప్రదాయము సంస్కృతి ఉంది. అందులో భాగంగానే దేవాదాయ శాఖ రాష్ట్రంలో పేరుగాంచినటువంటి 8 ఆలయాలని ఒకే చోట పవిత్ర సంఘంలో ఏర్పాటు చేశారు. 8 ఆలయాలను దర్శించుకున్నటువంటి భక్తులు ఎంతో హాయి అనుభూతిని వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయని చెప్పి భక్తులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ చిన్నతో ముక్కంటి, ACT న్యూస్, పవిత్ర సంఘం నుంచి.